Hi friends, welcome to my channel. Iroju mana recipe Noodles Frankie. Chinna pillal nunchi pedda vaalla varaku chaala mandi ishtanga tine ee Frankie manaki baita fast food centers lo aithe almost takkula takku 100 rupees ala charge untundandi. Aithe manam intlo chaala takku kachito chaala tasty ga tayar chesukochu. Oka 10 rupees maggi packet tho manam 4 frankies chesukochu. Mari ela chesukovali anedi recipe chusedama. ముందుగా ఫ్రాంకీస్ కోసం నూడిల్స్ ని తయారు చేసుకోవాలి. దానికోసం ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కొద్దిగా క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినట్లుగా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ మన కారానికి తగినట్లుగా ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు బాగా స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 3/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 రూపీస్ మ్యాగీ ఆర్ ఇప్పి ఏదైనా సరే ఒక నూడిల్స్ ప్యాకెట్ని యాడ్ చేసుకొని అవి బాగా ముక్కలయ్యేలాగా బ్రేక్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ నూడిల్స్ వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. నేను యాడ్ చేసిందే మీరు యాడ్ చేయాలని లేదు. అండ్ వాటర్ ఎక్కువ కనుక ప్యాకెట్ మీద చెప్పిన క్వాంటిటీ కనుక వేస్తే మీకు నూడిల్స్ అనేవి చాలా సూపీగా ఉంటాయి. సో అందుకని కొద్దిగా తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాకెట్లో వచ్చే మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ నూడిల్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఒక ప్యాకెట్తో నాకైతే 4 ఫ్రాంకీస్ అయినాయండి. మీరు ఫ్రాంకీస్ చేసుకునే దాన్ని బట్టి ఈ నూడిల్స్ యొక్క క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని మగ్గనిస్తే కనుక ఒక 5 మినిట్స్లో మీకు నూడిల్స్ అనేవి తయారైపోతాయి. ఇప్పుడు వాటర్ కనుక ఎక్కువ పోసినట్లయితే మీకు నూడిల్స్ అనేవి చాలా సూపీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉడికిపోయిన తర్వాత పొడి పొడిలాడుతూ చక్కగా పర్ఫెక్ట్గా వచ్చినాయి మనకి. సో ఇలా వస్తే కనుక మనకి ఫ్రాంకీస్లోకి చాలా బాగా సెట్ అవుతుంది. సో వాటర్ అనేది మినిమంగా పోసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీల్ని తయారు చేసుకోవాలి. సో చపాతీల కోసం ఏంటి అంటే మనం గోధుమ పిండిని కలుపుకుంటాం కదా, రెగ్యులర్గా మనం ఇంట్లో చపాతీలు తినడానికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే సరిపోతుందండి. కొద్దిగా సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని చపాతీలు అయితే ఒత్తుకోవాలి. ఈ చపాతీలు మనం తయారు చేసుకునేటప్పుడు మరీ పలచగాను మరీ మందంగాను కాకుండా మధ్యస్థంగా చేసుకుంటే చక్కగా పొంగి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. సో నేను చేసేటప్పుడైతే చూడండి ఎంత చక్కగా పొంగుతాయో చపాతీలు అనేవి. ఇలా కనుక చపాతీలు పొంగితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రాంకీస్ అనేవి. తినేటప్పుడు కాసేపు ఆగి కాస్త చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా వస్తాయి. మీకు చపాతీలు ఇంత సాఫ్ట్గా రావడానికి రెసిపీ కావాలంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఫ్రాంకీస్ చుట్టుకోవడానికి ఫస్ట్ కొంచెం టమాటా కెచప్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకునే నూడిల్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం వెజిటేబుల్స్ కూడా వేస్తున్నానండి. కొన్ని క్యాబేజీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని అవి కూడా పైన వేసుకుంటే మనకి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తినే ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా టమాటా ముక్కలు స్లైసెస్ లాగా కట్ చేసుకున్నవి, ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి అవుట్ సైడ్ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తినేటప్పుడు ఎలాంటి ఫ్లేవర్ అయితే వస్తుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుందండి. అండ్ మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో దొరికేవే కాబట్టి చాలా టేస్టీగా మనం హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో మనకి ఒక టైప్ ఆఫ్ ఫ్రాంకీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకో రకం చూపిస్తున్నాను. అదేంటంటే ఫస్ట్ మనం మైనీస్ ఉంటుంది కదా, వెజ్ మైనీస్ కానీ ఎగ్ మైనీస్ కానీ, సో ఏదైనా మీ చాయిస్ అండి. సో మైనీస్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతి పైన. ఆ తర్వాత మనం నూడిల్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సో క్యాబేజీ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని కూడా పెట్టుకొని పైన కొంచెం టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా మనకి రెడీ అయిపోతాయండి. సో ఇలా ఫ్రాంకీస్ని మనకు కావాల్సినవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ అవుతుంది. అండ్ మనకి తృప్తిగా ఇంట్లో అందరం కూర్చొని తినచ్చు.
సో మనకి పిల్లలు లాంటి వాళ్ళకైతే కనుక కాస్త టమాటా కెచప్ ఎక్కువేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా హెల్దీగా నూడిల్ ఫ్రాంకీస్ ఇంట్లోనే తయారు చేసి మరీ ఎంజాయ్ చేయండి. అయితే నా వీడియో నచ్చినట్లయితే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.